కోమటిరెడ్డి బ్రదర్స్ బ్రాండ్ ఇమేజ్ని ఖరాబ్ చేసే పని మేము ఎప్పుడు చేయము. కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రజల కోసం త్యాగం చేసిండ్రు, పోరాటాలు చేసిండ్రు, అవసరమైతే ఆస్తులు అమ్ముకొని కొట్లాడింది తప్పితే తెలంగాణ కోసమైనా సరే, ఈ ప్రాంత ప్రజల కోసమైనా సరే, ఎప్పుడు కూడా స్వార్థం కోసం అయితే తప్పు చేసిన సందర్భాలు లేవు. అది మా రక్తంలో లేదు. ఆ బ్రాండ్ ఇమేజ్ మాత్రం ఖరాబ్ చేస్తేందుకు ఆ విజయ్ అన్నట్టు ఎవరో కొందరు కుట్ర చేస్తున్న మాట వాస్తవం. అది మాత్రం నాకు అనిపిస్తుంది. ఈ అన్నదమ్ములు మంచిగా ఉంటే బాగుండదేమో, గట్టిగా ఇద్దరు కలిస్తే జనం అదైతే అని చెప్పి నువ్వు అన్నట్టు విడదీస్తుంది ప్రయత్నాలు మాత్రం అవుతున్నాయి. కానీ కోమటిరెడ్డి బ్రదర్స్ అనేది బ్రాండ్, అది వెంకటరెడ్డి కాదు, రాజగోపాల్ రెడ్డి కాదు, కోమటిరెడ్డి బ్రదర్స్ బ్రాండ్. అది విడిపోవడం అసాధ్యం. బతుకున్నంతకాలం రాజకీయ మాకు రాజకీయాల కంటే ఎక్కువ మా రక్త సంబంధం అన్నదమ్ములు. ఒక తల్లి కడుపులో పుట్టిన వాళ్ళం కాబట్టి మా ఇద్దరి రక్తం ఆలోచన ఒకటే ఉంటుంది, ప్రజల పక్షాన పోరాటం చేయాలి, ప్రజల పక్షాన పనిచేయాలి తప్పితే. కానీ ఈ స్వార్థం కోసం అని చెప్పి ఏదో చెప్పుడు మాటలేని మేము కోమటిరెడ్డి బ్రదర్స్ బ్రాండ్ ఇమేజ్ని ఖరాబ్ చేసే పని మేము ఎప్పుడు చేయము. కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రజల కోసం త్యాగం చేసిండ్రు, పోరాటాలు చేసిండ్రు, అవసరమైతే ఆస్తులు అమ్ముకొని కొట్లాడింది తప్పితే తెలంగాణ కోసమైనా సరే, ఈ ప్రాంత ప్రజల కోసమైనా సరే, ఎప్పుడు కూడా స్వార్థం కోసం అయితే తప్పు చేసిన సందర్భాలు లేవు. అది మా రక్తంలో లేదు. ఆ బ్రాండ్ ఇమేజ్ మాత్రం ఖరాబ్ చేస్తేందుకు ఆ విజయ్ అన్నట్టు ఎవరో కొందరు కుట్ర చేస్తున్న మాట వాస్తవం. అది మాత్రం నాకు అనిపిస్తుంది. ఈ అన్నదమ్ములు మంచిగా ఉంటే బాగుండదేమో, గట్టిగా ఇద్దరు కలిస్తే జనం అదైతే అని చెప్పి నువ్వు అన్నట్టు విడదీస్తుంది ప్రయత్నాలు మాత్రం అవుతున్నాయి. కానీ కోమటిరెడ్డి బ్రదర్స్ అనేది బ్రాండ్, అది వెంకటరెడ్డి కాదు, రాజగోపాల్ రెడ్డి కాదు, కోమటిరెడ్డి బ్రదర్స్ బ్రాండ్. అది విడిపోవడం అసాధ్యం. బతుకున్నంతకాలం రాజకీయ మాకు రాజకీయాల కంటే ఎక్కువ మా రక్త సంబంధం అన్నదమ్ములు. ఒక తల్లి కడుపులో పుట్టిన వాళ్ళం కాబట్టి మా ఇద్దరి రక్తం ఆలోచన ఒకటే ఉంటుంది, ప్రజల పక్షాన పోరాటం చేయాలి, ప్రజల పక్షాన పనిచేయాలి తప్పితే. కానీ ఈ స్వార్థం కోసం అని చెప్పి ఏదో చెప్పుడు మాటలేని మేము ఆ గ్యాప్ పెంచుకో